మరో అర్థం మా అంటే నిర్గుణ పరబ్రహ్మం. యా ఎవరు నిర్గుణ స్వరూపిణి ఉన్నదో ఆమె మాయ. అంటే ఆవిడ నిజంగా గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించి ఉంటుంది. అయినప్పటికీ ఆవిడ మనం చైతన్య రూపంలో గుర్తించవచ్చు. ఏమీ కనిపించని ఆవిడ్ని కూడా ఆనంద రూపంలో అనుభవించవచ్చు, శరీరంలో చేసే పనుల ద్వారా గుర్తించవచ్చు. అలా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి కూడా మాయ. అటువంటి తల్లికి ఇష్టమైన బీజం, మాయాబీజం హ్రీం. హా అంటే ఆకాశము అని చెప్పాను. ఆ హాకి ఈకారం కలిసింది, హ్రీ అయ్యింది. హీ అంటే ఏమిటనమాట, ఈ అనేదేమో లక్ష్మీ బీజం. ఈ అనే ఒక్క అక్షరమునకు లక్ష్మి, హా అంటే ఆకాశం. మీకు రోజు శ్రీ సూక్తంలో తాం పద్మినీమీం అంటే పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే, అక్కడ ఈం అంటే లక్ష్మిని అని అర్థం. పద్మిని అనే విద్యాస్వరూపిణి అయిన లక్ష్మీదేవిని నేను శరణు కోరుతున్నాను, రక్షించమని కోరుతున్నాను అని అర్థం. అటువంటి లక్ష్మీస్వరూపిణి హా ఆకాశస్వరూపిణి అయ్యింది, అంతటా వ్యాపించిన హృదయస్వరూపిణి అయ్యింది. ఆ కింద రేఫ చేరింది. రేఫ రాకి అగ్ని అని అర్థం. అమ్మ రూపం ధరించింది, ఆవిడ అంతటా నిండి ఉంటుంది, శబ్ద వ్యాపారం చేస్తోంది. హా అంటే ఆకాశం అంటే అంతరార్థం ఏంటనమాట, శబ్దగుణకం, ఓంకార నాదస్వరూపిణి అని అర్థం. అటువంటి ఆవిడ అగ్ని వలె శుద్ధమైనది. ఇంతకీ హ్రీం అనే అక్షరమునకు ప్రధానమైన అర్థం అందరి కోరికలు తీర్చగలిగే సంపత్స్వరూపిణి. ఆవిడ నాదస్వరూపిణి అంటే ఓంకారంలో ఉండునది. ఆవిడ అగ్ని వలె శుద్ధమైనది. అగ్ని వలె ఆవిడ శుద్ధంగా ఉంటుంది, జపం చేసేవాడికి ఉన్న పాపాలన్నీ పటుక్కని తెంచేస్తుంది, అవతల పారేస్తుంది. అగ్నిలో పడినంత మాత్రం చేత వస్తువులన్నీ కాలి ఎలా ఊడిదైపోతాయో, అమ్మ యొక్క బీజం జపించినంత మాత్రం చేత మనకున్న పాపాలన్నీ ఆ తల్లి అలా కాల్చి బూడిద చేస్తుంది. అందుకని హ్రీం అన్నారు. అటువంటి మాయాబీజాన్ని హృదయమునందు నిత్యం అంటే విడిచిపెట్టకుండా అమ్మ కనబడేదాకా, నిత్యం అంటే రోజు నక్కర్లా, నిత్యం అంటే మళ్ళీ అమ్మ దర్శనమయ్యేదాకా విడిచిపెట్టకుండా ఏకధాటిగా హ్రీం 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 అంటూ జపించడం మొదలుపెట్టారు. అందరూ సర్వయేవహి మొత్తం దేవతలంతా కలిసి జపంతః జపించడం మొదలెట్టారు. నిజానికి జపం అంటే ఏమిటనమాట, రెండు రకాలు వాటిని జపము అంటారు. సామూహికంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడేమో పెద్ద పెట్టున అంతా కలిసి అరవాలి. విడిగా ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం పెదవులు కదిలి కదలకుండా లోపల గొణగాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకునేటప్పుడు శబ్దం రాకుండా జపం చేయాలి. అంటే పెదవులు కదులుతున్నాయో లేదో కూడా తెలియదు, మీ నోట్లోంచి శబ్దం రాదు, లోపల జపం చేయాలి. అదే 10 మంది చేరి జపం చేశారనుకోండి, అప్పుడు గొణకూడదట, అప్పుడు సనక్కూడదట. అందరూ ఒకే కంఠంతో హ్రీం హ్రీం అనాలి, అందరి కంఠాలు కలవాలి. ఒకడు ముందుకి, ఒకడు వెనక్కి వెడితే ఉపయోగం ఉంది, ఒకడు బండ గొంతుకుతో పెద్ద పెట్టును అరిచి, ఒకడు అసలు గొంతుగా లేకుండా కీచ్ కీచ్ అంటే ఉపయోగం ఉంది. 10 మంది కంఠములు ఒకే రకంగా ఉండాలట. మహానుభావులైన గాయకులు పాడుతూ ఉంటారు చూసారా, వాళ్ళు పాడుతుంటే ఎంతమంది పాడినా ఒక్క కంఠంలో అనిపిస్తుంది. అది సాధన వల్ల వస్తుంది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సామూహిక పారాయణ చేసేటప్పుడు 100 మంది ఉన్నా అందరూ కలిసి పాడుతున్నట్టు అనిపించట్లే మనకి. అలా దేవతలంతా ఉచ్చై స్వరంతో పెద్ద కంఠముతో హ్రీమని జపం చేస్తున్నారు. 200,000 మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అందరి కంఠం ఒకేసారి ధ్వనిస్తోంది. ఆ ధ్వని మధురముగా ఉన్నది. కంఠం ఎప్పుడూ మధురంగా ఉండాలి జపం చేసేటప్పుడు అనమాట. బండ గొంతుకుతో అరవకూడదు. ఒకవేళ మన గొంతు 10 మందితో కలవనప్పుడు మనం తగ్గిపోతే మంచిదట, పెద్దగా అరవకూడదట. సామూహికంగా జపం చేసేటప్పుడు మాత్రం మన కంఠం అవతల వాళ్ళ కంఠంతో కలవడం లేదు. అప్పుడు ఎందుకు పాడడం చెప్పండి. గురువుగారు ప్రార్థన మొదలెట్టారు ప్రారంభంలో. వద్దురాబు అవోయ్, మీకు శుక్లాంబరధనం వచ్చినా గొంతు కలపద్దంటే వినిపించుకోకుండా మీరు గొంతు కలిపితే ఏమవుతుందనమాట, ఒకడు హిరణ్యకశిపుడులో అరుస్తాడు, ఇంకొక ఆవిడ తాటకలో అరుస్తుంది, ఈయనేమో పాపం ఘంటసాలలో పాడతాడు, ఎంత ఇబ్బంది వస్తుంది. పోని నేనే ఘంటసాల కాదు, నా ఘంటసాల నా మొహంలో ఉందనుకుందాం, మీరు అద్భుతంగా పీసూసేలలాగో లీలలాగో పాడుతున్నారు, మీ కంఠం నా కంఠం కలవద్దు. అందుకని అనమాట, సామూహికంగా వద్దు బాబోయ్, మీ గొంతు కలవనప్పుడు నోరెత్తద్దంటే అదే మాకు ఆ శుక్లాంబరధనం రాదేమిటి, ఆ ఒక్క శ్లోకమేగా వచ్చు అని ఈయనతో గొంతు కలపాలి. గొంతు కలిపి ఈయన కొంప ఉంచాలి, ఈ చేస్తున్న ప్రార్థన కొంపు చేయాలి. ఇదే కదా కొంతమంది లక్షణం. అలా చేయకూడదట సామూహికంగా చేసేటప్పుడు.
సాధ్యమైనంత వరకు సామూహికంగా చేసేటప్పుడు మన కంఠం అవతల వాళ్ళ కంఠంతో సూటబుల్గా కలిసేటప్పుడే జపం చేయాలి. దేవతలకి భగవంతుడు ఇచ్చిన వరం అందరి కంఠము మధురంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది, నిష్ట కూడా ఉంది వారికి, అందువల్ల కూడా కంఠం కలిసింది. అందుకే అందరూ కలిసి భక్తితో హ్రీంకార జపం చేశారు. అలా హ్రీంకార జపం చేసి ఎదురుగుండా ఒక అపూర్వమైన రూప దర్శనం చేశారు. వాళ్ళు హ్రీం అని జపం చేస్తున్నారు, ఎంతలో అక్కడికి ఎవరు వచ్చారట, పార్వతీదేవి వచ్చింది. కైలాస పర్వతంలో అప్పుడప్పుడు పార్వతీదేవి భక్తులకు దర్శనమివ్వడం కోసం తన తండ్రి యొక్క గృహంలో ఉంటుంది, పితృగృహంలో ఉంటుంది. ఆ తల్లి మంచి గౌరవర్ణంలో ఉంటుంది. గౌరము అంటే తెలుపు, అందుకే గౌరాంగ అని ఒక పత్రిక ఉన్నది, అంటే పూర్తిగా తెల్లనివాడని అర్థం. నందుడు గౌరవర్ణంలో ఉంటాడట, అందుకని నందుడికి గౌరాంగుడు అని పేరు. కొంతమందికి భగవంతుడు పుట్టుకతో చక్కని తెల్లని వర్ణం ఇస్తాడనమాట. మీరు చూడండి ఎంత అందంగా ఉన్నారు తెల్లగా, అలాగా అలాంటి తెల్లని వర్ణమును గౌర అంటారు. గౌరీదేవికి గౌరవర్ణంలో ఉండడం వల్ల గౌరీ అని పేరు వచ్చింది. అబ్బో అమ్మ చాలా తెల్లగా ఉంటుంది. ఆ తల్లి పితృగృహం నుంచి బయటకు వచ్చింది. వెంటనే ఆహా, మనం స్తోత్రం చేయటం మొదలు పెట్టగానే, హ్రీం హ్రీం అని జపించడం మొదలు పెట్టగానే అమ్మ గౌరీదేవి వచ్చిందనుకుని అందరూ పులకించిపోయి ధ్యానం చేశారు. ఏమన్నారట వాళ్ళు, నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథే సదానంద రూపే సురానందదే తే నమః. ఓ దేవి, సమస్త లోకములకు ఈశ్వరి అధిష్టాన దేవతవి, విశ్వ ఈశ్వరి విశ్వేశ్వరి, విశ్వమునకు పాలకురాలు, ఈశ్వరి అనే శబ్దమునకు ప్రభుత్వము ఏర్పాటు చేయునది, పరిపాలకురాలు. ఇంకా ఆ అమ్మ కంటే పైన మరొక దేవత లేదు గనక ఆవిడే సమస్త లోకాలకి చక్రవర్తిని గనక తల్లిని విశ్వేశ్వరి అన్నారు. శివుడికి కూడా విశ్వేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది, ఇంకా ఆయన పైన మరొకడు ఎవడు ప్రభువు లేడనమాట. అందుకే అటువంటి వాడిని విశ్వ ఈశ్వర, సమస్త లోకములకు అధిపతి, అమ్మవారు అధిష్టాన దేవత, అటువంటి నీకు నమస్కారం. ప్రాణనాథే, నువ్వు ప్రాణములకు కూడా అధిష్టాన దేవతవి, మా ప్రాణములు నీ వల్లే నిలబడుతున్నాయి. మన శరీరంలో ప్రాణం ఉండాలంటే ఆ ప్రాణాన్ని కాపాడే ఒక శక్తి ఉండాలి. ప్రాణనాథ అనే శబ్దమునకు ప్రాణములను నిలబెట్టున్నది, ప్రాణములను కాపాడున్నది అమ్మ. మన శరీరంలో ఉన్నంత వరకు మన ప్రాణం సుఖంగా ఉంటుందిట. ఒక్కసారి అమ్మ కొంచెం పక్కకి వెళ్ళిందంటే ఇక అక్కడ నుంచి ఏమిటోనండి ఈ పూట నా ప్రాణం బాగాలేదంటే, అసలు వీడు ప్రాణం చూశాడా, శరీరానికి సుఖం లేదనమాట. శరీరములో ప్రాణం ఉన్నప్పుడు సుఖం ఉండాలంటే అమ్మ ఉండాలి, సుఖం పోవాలంటే అమ్మ తప్పుకోవాలి. అందుకే అమ్మకి శివ మంగళస్వరూపిణి. మన శరీరములో ప్రాణరూపములో ఉన్నంతసేపు మన శరీరమునకు ఏ విధమైన అనారోగ్యము కష్టము బాధ లేకుండా కాపాడున్నది. శరీరం ఉంది మనకి, లోపల ప్రాణం ఉంది, కాకపోతే శరీరమునకు సౌఖ్యం లేదు. అప్పుడు ఉపయోగం ఉంది శరీరం ఉండి మాత్రం. మన శరీరం మందే, మన మాట విందు, మన కాళ్ళు మనవే కానీ మోకాళ్ళు వంగవు, మన లోపల పొట్టు ఉంది, ఈ పొట్ట ఎప్పుడు చూసినా గుడగుడలాడుతూ బాధ పెడుతోంది. అలాగే చేతులు చేతులే, ఎప్పుడూ నొప్పులు పుడుతూ ఉంటాయి. ఇలా శరీరంలో ఉన్న అవయవములు మన మాట వినక రోజు బాధపడుతూ ఉంటే అప్పుడు మనకి ప్రాణమునకు సుఖముగా లేదు అనే ఒక మాటను ఒట్లో చూస్తుంది. అమ్మని ప్రార్థించండి, ప్రాణనాథ ప్రాణనాథ అని జగన్మాతని ప్రార్థిస్తే వెంటనే మన ప్రాణం శరీరంలో ఏ మూల ఎలా ఉండాలో అలా ఉంటుంది, ఉంటే ఈ అవయవాల్లో ఉన్న నొప్పులు పోతాయట. అందుకని అమ్మవారిని పూర్వం ప్రాణనాథ అనే పేరుతోటి ప్రాణములకు అధిష్టాన దేవతమైన నిన్ను ప్రార్థిస్తున్నామనే మాటతో ప్రార్థించేవారు. అలా ప్రార్థిస్తే శరీరమునకు స్వస్థత వచ్చేది, అనారోగ్యం తొలగేది, ఆరోగ్యం వచ్చేది. అటువంటి నీకు నమస్కారం. సదానంద రూపే సత్ ఆనందం సదానందం. ఈ చరాచర జగత్తంతా ఒకనొక బ్రహ్మ పదార్థముతో ఉన్నది. ఆ బ్రహ్మ పదార్థం ప్రళయకాలంలో కూడా నాశనం కాదు. శరీరములు నశిస్తాయి, భూములు నశిస్తాయి, గృహములు నశిస్తాయి, మనం చూసేవన్నీ నశిస్తాయి, కానీ అన్నిటికీ మూల కారణమైన చైతన్యం మాత్రం నశించదు. ఆ శక్తికి సదానందము అని పేరు. ఆ సదానంద స్వరూపిణివైనే నీకు నమస్కారం. మేము దేవతలం, మాకు నీ అనుగ్రహం వల్లనే పోయిన ఆనందం తిరిగి వస్తూ ఉంటుంది. అందుకని సురానందదే ఆనంద దా, ఆనందమును ఇచ్చున్నది సుర ఆనంద దా, దేవతలకు ఆనందమును ఇచ్చున్నది
సంబోధనలో సురానందదే, ఓ దేవతలకు కూడా ఆనందమిచ్చే తల్లి, తే నమః, నీ కొరకు నమస్కారం.